రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నుండి 30వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 12,051 మంది విద్యార్థులు 65 కేంద్రాల్లో పరీక్షలు వ్రాయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి బ్రహ్మాజీరావు తెలిపారు. 18వ తేదీ నుండి 10th పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డీఈఓ పాడేరులోని పరీక్ష కేంద్రాన్ని సందర్శించి మౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది అల్లూరి జిల్లాలో 10,986 మంది రెగ్యులర్, 1,065 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని, ఇందుకై 65 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం 3-man కమిటీ ఏర్పాటు చేసి ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. మన అల్లూరు సీతారామరాజు జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా 18వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఎగ్జామినేషన్స్ 10వ తరగతి పరీక్షలు జరుపుతున్నాము. అందులో భాగంగా మన జిల్లాలో 65 సెంటర్స్లో ఐడెంటిఫై చేశాము. 65 సెంటర్స్లో ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. 3-man కమిటీ వేశాము. 3-man కమిటీ ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ని కూడా పర్యవేక్షించి అందులో మౌలిక సదుపాయాలైనటువంటి త్రాగునీరు, అలాగే ఫర్నిచరు మరియు శానిటరీ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మీద వాళ్ళు మనకు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రాతిపదికగా 65 సెంటర్స్ని గుర్తించి 60 సెంటర్లో కూడా మన పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నాం. అయితే 10,986 మంది రెగ్యులర్ విద్యార్థులు, అలాగే 1,065 మంది ప్రైవేట్ విద్యార్థులు, వెరసి 12,051 మంది విద్యార్థులు ఈ సంవత్సరం మార్చి 24లో 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. అయితే దీనికి గాను మనం ఇన్విజిలేటర్స్ని నియమించాము. 615 మంది ఇన్విజిలేటర్స్ని నియమించామండి. 65 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, అలాగే 65 మంది డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు, 4 స్క్వాడ్ టీంలు కూడా పరీక్షలు అత్యంత పకడ్బందీగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశాము. ఇంకా స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్లు కూడా వేస్తున్నాము. ఎక్కడైతే సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయో, సెంటర్స్ ఉన్నాయో, అక్కడ కూడా సిట్టింగ్ స్క్వాడ్లు అనేవి వేయడం జరిగింది. మన ఇక్కడ అల్లూరు జిల్లాలో వచ్చేటప్పటికీ సమస్యాత్మక కేంద్రాలు ఎన్ని ఉన్నాయండి? సమస్యాత్మక గత సంవత్సరం అత్యంత ప్రశాంతంగా జరిగాయి. అంటే సి సెంటర్స్ అని ఉంటాయి ఒక 11, అంటే అక్కడ ఎటువంటి పోలీస్ స్టేషన్ కానీ, అలాగే ట్రెజరీ కానీ లేని ప్రాంతాలు అవి 11 గుర్తించాము. ఆ 11 సెంటర్లో కూడా సిట్టింగ్ స్క్వాడ్ అనేటువంటి ఒక సభ్యుని వేయడానికి ప్రయత్నాలు చర్యలు తీసుకున్నాము. ఇప్పుడు పరీక్షలు జరిగే అన్ని కేంద్రాల్లో కూడా సీసీ కెమెరా నిఘాలు జరుగుతున్నాయండి? ఆల్రెడీ సీసీ కెమెరాలు ఎక్కువ సెంటర్స్, ట్రైబల్ వెల్ఫేర్ సెంటర్ హాస్టల్ ఉన్నటువంటి సెంటర్స్నే మనం గుర్తించాము. అలాగే ప్రతి ట్రైబల్ వెల్ఫేర్ సెంటర్స్లో కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. ప్రత్యేకంగా మనం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. ఉన్న సీసీ కెమెరాలను మనం వాడుకుంటున్నాము. థాంక్యూ ఫర్ వాచింగ్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.